హాయ్ అండి, ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియో తిరుపతికి అతి సమీపంలో గల రేణిగుంట హార్డ్వేర్ సెజ్కి సంబంధించిన విజువల్స్ అండి ఇవి. ప్రస్తుతం మనకి కనిపిస్తున్న లైట్స్ అవన్నీ కూడా టీసీఎల్, చైనాకి సంబంధించిన జైంట్ టీసీఎల్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. అక్కడంతా కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది టీసీఎల్ సంస్థ. దానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వర్క్ రైట్ నౌ జరుగుతోంది, కంప్లీషన్కి చాలా దగ్గరగా ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి 2022 ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది కనుక వన్స్ కంప్లీట్గా స్టార్ట్ అయితే కనుక దాదాపు 13,000 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ ఉండబోతున్నారని తెలుస్తుంది మనకి. సో అదే కనుక వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. సో కేవలం ఇదొక టీసీఎల్ సంస్థ ఒక్కటే కాదు, దీని పక్కనే మళ్ళీ చాలా హార్డ్వేర్ సంస్థలు ఆల్రెడీ వచ్చున్నాయి, కొన్ని ఇంకా మరికొన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు కన్స్ట్రక్షన్ వర్క్ అది కూడా. సో ప్రస్తుతం మనం వెళ్తున్న ఈ రోడ్డు వచ్చి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో వర్క్ కూడా నడుస్తుంది, రోడ్డుకి సంబంధించిన వర్క్ కూడా. సో ఇది వికృతమాల విలేజ్కి లీడ్ చేస్తుంది. సో వెనక్కి వెళ్ళినట్లయితే పాపనాయుడుపేట రోడ్ని టచ్ చేస్తూ అక్కడి నుంచి చెన్నై రేణిగుంట రోడ్ని దాదా యోగానంద కాలేజ్ దగ్గర కలుస్తుంది ఇది. సో అక్కడి నుంచి మనకి తిరుపతి దాదాపు 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ టీసీఎల్ బిల్డింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో దీనికి బ్యాక్ సైడే తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అని చెప్పి అక్కడ సైట్ సూపర్వైజర్స్ని అడిగినప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ మొబైల్స్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్స్ కాడి నుంచి టీవీల దగ్గర నుంచి చాలా 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 అసెంబ్లింగ్ అనే వర్క్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ రైట్ సైడ్ కనిపిస్తుందంతా కూడా ఈ టీసీఎల్ ఎంప్లాయీస్కి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్ అండి. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా మళ్ళీ అగైన్ టీసీఎల్ అసెంబ్లింగ్ ఇది. రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న రెండు బిల్డింగ్స్ లైట్స్ ఉన్నాయి చూసారా, అవి రైట్ నౌ చైనీస్ అండ్ ఇండియన్ ఇంజనీర్స్ ఉంటున్నారండి అక్కడ. అందులో ఆల్రెడీ దాదాపు ఫుల్లీ ఆక్యుపైడ్ అన్నమాట. సో ఇది కనిపిస్తుంది వచ్చి టీసీఎల్ క్యాంటీన్ బిల్డింగ్ ఇది లెఫ్ట్లో. సో ఇక కనిపిస్తున్న ఈ రెండు బిల్డింగ్స్లోనూ స్టాఫ్ ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెక్షన్ వచ్చి ఫస్ట్ ఫేజ్ అసెంబ్లింగ్ ట్రయల్స్ జరుగుతుందండి అక్కడ ప్రస్తుతం. చైనా నుంచి అక్కడి చైనీస్ ఇంజనీర్స్ వచ్చి ఇండియన్స్కి ట్రైన్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో ఇవి వాళ్ళు ఉంటున్న క్వార్టర్స్ అండి. సో అదండి టీసీఎల్ ఫ్యాక్టరీకి సంబంధించిన డెవలప్మెంట్స్ గురించిన ఈ వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ని మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.